फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनम पनीर मटर मसाला करी चेसुकुंदाम दीनी कोसम मुंदुगा पैन लो कोंचेम ऑयल वेसुकोनी वेड़ चेसुकोंडी ऑयल वेडेक्काक दांट्लोकी कोंचेम जीलकर्र वेसुकोवाली अलागे नालुगु पच्चिमिर्ची मीरु एंत कारान्नि इष्टपडतारो दान्नि बट्टी अलागे कोन्नि ऑनियन्स नि कूडा वेसेसुकोनी इवि बागा वेपुकोवाली చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ కొంచెం వేగాక దీంట్లోకి అలాగే టమాటోస్ అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోండి చూడండి ఇవి బాగా వేగాక ఇవి వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ సో ఇలా మసాలాని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాణలి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం ఆయిల్ వేడెక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి దీంట్లోకి సన్నగా తురిమిన ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకొని వేపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా వేగాక దీంట్లోకి టొమాటోని యాడ్ చేసుకొని వేపుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం కారం కోసం ఇది ఇప్పుడు దీంట్లోకి అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి టొమాటోస్ అవన్నీ బాగా వేగాక దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసేసుకొని బాగా కుక్ అవనిద్దాం ఫ్రెండ్స్ ఒక 10 నిమిషస్ వరకు చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా కుక్ అయ్యాది ఆయిల్ పైన తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ ని యాడ్ చేసుకుందాం మీరు గ్రేవీ బాగా థిక్ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ ని యాడ్ చేసుకోవద్దు ఈ కర్రీ రైస్ లో కాని లేకపోతే చపాతీ లో కాని రెండిట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్
దీంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి కోసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకుందాం. అలాగే బటానీని కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఫ్రోజన్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసేసాక బాగా మిక్స్ చేసుకొని కర్రీని బాగా కుక్ అవనిద్దాం. చూడండి, మనకి కర్రీ కుక్ అయ్యాక ఇలాగ దీంట్లోకి కొంచెం కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి. సీజనింగ్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ బాగా ఉడికాక దీంట్లోకి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఉంటాను, బాయ్.